కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక అంతకు మునుపు అంటే రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైపోయింది. దాంతో పాయింట్స్ పట్టికలో అంటే డబ్ల్యూటీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ పట్టికలో రోహిత్ సేన ఏకంగా 6వ స్థానానికి పడిపోయింది. దాంతో భారత జట్టు అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. కానీ రెండవ టెస్ట్ మ్యాచ్లో దెబ్బకి దెబ్బ అన్నట్టుగా భారత జట్టు గెలవడంతో ఒక్కసారిగా పాయింట్స్ పట్టికంతా తారుమారైపోయింది. ఎందుకంటే భారత జట్టు ఇప్పుడు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక అగ్రస్థానంలో నిలవడమే కాకుండా మొత్తం మీద భారత జట్టుకు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 26 పాయింట్లు వచ్చాయన్నమాట. ఇక విన్ అంటే రెండు మ్యాచ్ల్లో గెలిచి 26 పాయింట్లు సంపాదించుకుంది. 54.16% పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్లో నిలిచింది. అయితే ఈ నెలాఖరులో భారత జట్టు ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది. ఒకవేళ గనక ఆ సిరీస్లో గనక క్లీన్ స్వీప్ చేసేస్తే డైరెక్ట్గా ఫైనల్లోకి వెళ్ళిపోతుంది భారత జట్టు. కానీ అదంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా భారత జట్టుతో చాలా పోటీ పడుతుందన్నమాట. సో ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లు భారత జట్టుకు చాలా స్ట్రాంగ్ పోటీ ఇస్తున్నాయి, అలాగే ఆస్ట్రేలియా జట్టు కూడా. ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్ పెద్దగా ఏమీ లేదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.